ప్రధానంగా మరొక కీలకమైన అంశం, లక్షలాది మంది ఓట్లు మిస్ అయినట్టుగా కనిపిస్తోంది. పెద్ద విఐపీలు కూడా చాలామంది తమ ఓట్లు కనిపించక ఆందోళన చెందిన పరిస్థితి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తమ ఓటు దొరకలేదని చెప్పి గుత్తా జ్వాల లాంటి వ్యక్తి డైరెక్ట్గా ట్వీట్ చేస్తూ ఇవాళ నా ఓటు లేకుండా చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఒక వార్త చూస్తున్నాం, ఓట్లు మాయం, ఓటర్లు ఆగం, పెద్ద సంఖ్యలో పేర్ల గల్లంతో ప్రముఖుల ఓట్లు గయాబ్, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపిన ఓటర్లు పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు అన్నది మనకు వార్త. అదేవిధంగా ఓట్ల గల్లంతుపై సారీ చెప్పిన ఎలక్షన్ కమిషన్, లోక్సభ ఎన్నికల కల్లా సరిదిద్దుకుంటాం, రజత్ కుమార్ వారెవరి పేర్లు నమోదు చేసుకోలేదు. ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం, పుణ్యకాలం గడిచిపోయింది, ఓట్లు వేయాల్సిన టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సారీ చెప్తుంది. ఎక్కడైతే ఓటర్లు మిస్ అయ్యే ఓట్లు మిస్ అయ్యాయో వాళ్ళందరికీ సారీ చెప్తుంది, దాన్ని మేము సరిదిద్దుకుంటామంటుంది. కానీ సరిదిద్దుకోవడానికి కూడా సరైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోలేదు. దీని మీద డిస్కషన్లోకి వెళ్దాం. పాపారావు గారు ఎట్లా చూస్తారు, ఇవాళ అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సారీ చెప్పింది అంటే అదే అయిపోయిన తర్వాత ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా. ఇప్పుడు ఏంటంటే సరే సారీ చెప్పినందుకు సంతోషించాలి మీకు, ఎందుకంటే అది కూడా చెప్పకుండా కూర్చున్న ఎవరేం చేయగలిగింది లేదు కదా. ప్రొటెస్ట్లు చేసి కామ్ ఉండేవాళ్ళు, ఈసీని ఎవరేం చేయగలరు ఎన్నికల సమయంలో, దానికి ఉండే పవర్స్ అలాంటివి. కాబట్టి అంటే సారీ చెప్పినంత వరకు సంతోషించవచ్చు, కానీ ఈ ఈ తొందరపాటు చర్యలు, ఈ తొందరపాటు నిర్ణయాలు, ఆ రోజే కోర్టు కేసులు అయినాయి దాని మీద. శశిధర్ రెడ్డి గారు వెళ్ళారు కోర్టుకి, ఓటింగ్ లిస్టులోనే ఆ ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయని. సరే దాని మీద ఏదైనా అనేది తీర్పు, అది వేరే విషయం. చాలామందిని చర్చలు పెట్టుకున్నాం, దాని మీద చాలా చర్చలు జరిగినాయి. అసలు తెలంగాణలో ఎక్కడా లేనంత విచిత్రంగా జనాభా దేశం అంతా పెరుగుతుంది, జనాభా ఎక్కడైనా పెరుగుతుంది కదా. కానీ 2014 ఎన్నికల్లో 2,82,00,000 మంది తెలంగాణలో ఓటేస్తే 2,000 ఓటర్లు ఉంటే 2,82,82,00,000 మంది అప్పుడున్నారు. ఇప్పుడు ఓటర్ల సంఖ్య సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకారమే 2,80,00,000, 2,00,000 తగ్గారు. ఎక్కడైనా ఓటర్లు తగ్గుతారా, ఎట్లా మీరు తగ్గించండి? ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కొందరు ఆంధ్రాకి వెళ్ళిపోయారు, 2,00,000 మంది ఉద్యోగులు వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఉద్యోగులు వెళ్ళిపోయారు కొందరు, వాళ్ళు కొంచెం అక్కడ మైగ్రేట్ అయ్యారు, కొందరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తారు సార్. హెచ్చు చచ్చులు అనేది ఇట్స్ ఓన్లీ పార్ట్ అండ్ పార్సల్. పుట్టుకలే కదా అక్కడ పరిగణలోకి, 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, ఇప్పుడు 20 ఏళ్ళు 16 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు వయసు వస్తుంది. అందుకని వాళ్ళు కూడా యూత్గా కొంచెం యాడ్ అవుతానే ఉంటారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళకి చిన్నవాళ్ళు పెద్ద ఎలక్షన్లో మాత్రం 20 లక్షల ఓటర్లు మాత్రం యాడ్ అయ్యారు. యాడ్ అవటం కాదు, డిలీషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎడిషన్స్ కంటే డిలీషన్స్ చాలా మంది ఎడిషన్ కోసం ఇతరత్ర దరఖాస్తులు పెట్టుకున్నాయి కూడా సరిగ్గా జరగల. అక్కడ ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో వైఫల్యం ఉంది, ఖచ్చితమైన వైఫల్యం. అందుకే ఆయన అంగీకరించాడు. ఇక దానికి ఈసారి కన్నీటి తుడుపది, ఈసారి ఏంటంటే కన్నీటి తుడుపు. 5 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చినారండి, యూత్ అంటే 18+ ఉన్న వాళ్ళు. మా ఇంట్లోనే 4 ఓట్లు వచ్చినాయి ఎక్స్ట్రా ఓట్లు. అంటే మనం అన్ని కనుక తీసుకుంటే ఏంటంటే 2,82,00,000 నుంచి ఇంకా పెరగాలి అన్నట్టు. సరే ఆంధ్రాకి వెళ్ళిపోయినారు అనుకోండి, ఒకవేళ వెళ్ళిపోయినా అంటే 5 లక్షల ఓట్లు అయితే పెరగాలి కదా. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇది ఏంటంటే మనం చాలా చాలా సీరియస్ తీసుకోవాలన్నమాట. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఇక్కడ జిహెచ్ఎంసీలో 100 సీట్లు 99 వాళ్ళకి స్థానాలు కార్పొరేటర్లు వచ్చిన తర్వాత చాలా క్లియర్గా జల్లెడ బట్టి చూసినారు అన్నట్టు. ఎక్కడెక్కడ మా ఓటర్లు ఉన్నారో, ఎక్కడెక్కడ మా ఓటర్లు లేరు. చాలామందిని ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేసినారు, లేకుంటే అక్కడి నుంచి డిలీట్ చేసిన సందర్భం. ఏంటంటే ఇది ఆరోపణ కాదు, దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అన్నట్టు. మేము ఉండే అపార్ట్మెంట్లో చూడండి, అందరు అట్లే ఉన్నారు, ఓట్లు లేవు. అంటే అన్నీ ఉన్నారు కానీ ఏంటంటే ఎక్కడో పోయినాయి ఓట్లు. ఎక్కడ పోతాయండి ఓట్లు? పోనీ ఒక పోలింగ్ బూత్ నుంచి ఇంకో పోలింగ్ బూత్ పోయింది అనుకోండి. నాది కూడా ఏంటంటే ఒక పోలింగ్ బూత్ నుంచి ఒక పోలింగ్ బూత్ పోయింది. ఓకే, యాక్సెప్టెడ్. మనం ఏదైనా మొత్తం వెబ్సైట్లో చూస్తే ఏంటంటే సరే మీరు పోలింగ్ బూత్ చేంజ్ అయిందని చెప్పి అనుకోవచ్చు అన్నట్టు. కానీ ఓట్లు డిలీట్ అయితే కాదు కదా, ఓట్లు డిలీట్ అయితే కాదు కదా. కొత్త ఓటర్స్ 5 లక్షల మంది వచ్చినారని చెప్పి ఎలక్షన్ కమిషనరే చెప్తున్నది, 2,22,00,000 మంది ఉన్నారని చెప్పి మనం ఎలక్షన్ కమిషనర్ చెప్తున్నారు. 20 లక్షల మంది పోయినా కూడా ఇంకా కొంతమంది ఏంటంటే మనకు ఇక్కడ జాయిన్ కావాలి కదా. ఇప్పుడు మనం మొత్తం ఇప్పుడు పెరిగే సంఖ్య ఎక్కువ ఉంది, తగ్గే సంఖ్య తక్కువ ఉంది అన్నట్టు. అంటే 17 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వచ్చేవాళ్ళు అంటే చాలామంది ఎక్కువ ఉన్నారు. ఇవి చాలా చాలా అంటే చాలా సీరియస్ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మనిషి శశిధర్ రెడ్డి ఇలా అవతకలు వచ్చినాయి, తర్వాత బోగస్ ఓట్లు వచ్చినాయి అని చెప్తే అంటే సరే కోర్టు తీర్పు ఏదో వచ్చినా ఎందుకంటే పాపారావు గారు చెప్పినట్టు అంటే కోర్టు గురించి మాట్లాడకుండా ఇవి రాజకీయ పార్టీలు. మేము కూడా ఏంటంటే చాలాసార్లు అప్లై చేసినాం, ఏంటంటే మేము అపీల్ చేసినాం అన్నట్టు. ఇట్లా ఓట్స్ ఏంటంటే పోయినాయి మా చెప్తే ఏంటంటే ఇది
ఇది పాలక పక్షం ఏంటంటే చాలా క్లియర్గా తెలుసు, ఎవరెవరు ఎక్కడెక్కడ మొత్తం ఓట్లు వేస్తారో వాళ్ళకి సరళిగా తెలుసు. వాళ్ళు ఏంటంటే మొత్తం కట్ చేసినా లేకుండా డిలీట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నట్టు. గతంలో కూడా 589,000 బీసీ సెటిలర్స్ ఓట్లు తొలగిస్తున్నారని ఒక జీవోదేని ప్రిపేర్ అయితే ఒక చరవాణి ద్వారా సమాచారం సేకరించి హైకోర్టులో కేసు వేయడం జరిగింది ప్రభుత్వంపై, సారీ ఎలక్షన్ కమిషన్ పైన. జిహెచ్ఎంసీ కమిషనర్ స్వయాన వచ్చి మేము ఇంకా దానిపైన జివో ఏం తీయలేదు, మేమైతే కంపల్సరీ తీయాలని అనుకున్నాము, వీళ్ళంతా సెటిలర్స్ డోర్ లాక్ డబ్బు ఇవంటే కూడా ఎలక్షన్ అయ్యే వరకు మీరు తీయొద్దు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మీరు క్షుణ్ణంగా సర్వేలు చేసి అప్పుడు ముందుకెళ్ళండి అని కోర్టు కూడా అక్షింత లేచింది. దాంట్లో పిటిషన్ని విత్డ్రా చేసుకుంటే మేము విత్డ్రా చేసుకుంటాం, మేము తీయమని చెప్పి స్పష్టంగా రిటర్న్లో రాసిచ్చారు కమిషనర్, అప్పర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు. దాని తర్వాత కూడా అంటే వాళ్ళని మనము వ్యతిరేకిస్తున్నామని కాదు కానీ ఎలక్షన్ కమిషన్ని క్షుణ్ణంగా ఇంటింటికి సర్వే డోర్ లాక్డ్ కూడా మళ్ళీ ఒకసారి డోర్ లాక్డ్ ఉన్నా కూడా రెండోసారి బొమ్మని చెప్పినా మేము, అన్ని డోర్ లాక్డ్ అయ్యి కొన్ని లక్షల ఓట్లు తొలగించారు. ఇప్పుడు దాని పరిణామమే ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్లీ ఎలక్షన్లు కానీ ఆయనని ఎవరు అననలేదు కమిషనర్ గారు అంటున్నారు, మళ్ళీ 20 నుంచి మేము క్షుణ్ణంగా అంటే ఇప్పుడు చేసింది తప్పని మీరు ఒప్పుకున్నట్టే కదా. ఇన్ని లక్షల ఓట్లు డిలేడ్ అవుతున్నాయి అంటే ఎవరు బాధ్యులు దానికి? ఓన్లీ సారితోనే అయిపోతుంది ఇంత పెద్ద ఇష్యూ ఇది? ఇది మొత్తం రాజ్యాంగాన్ని వ్యవస్థని ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఒకవేళ కనుక ఓట్లు కనుక పోయినాయి అనుకోండి, ఆ మార్జినల్ డిఫరెన్స్ లాగా క్యాండిడేట్లు కనుక ఒక్క ఓటు చాలా డిఫరెన్స్ పడుతుంది. ఓటు చాలు సుభాష్ గారు, లక్షల ఓట్లు ఇప్పుడు డిసైడ్ ఫ్యాక్ట్ కానీ ఒక ఓటు కాదు, ఒక ఓటు కాదు విషయం. బలరాం గారు, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఏంటంటే ఓడిపోతామని చెప్పి ఇది ఒక సాకుగా వాడుకుంటారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ 100% చేయలేరు. దానికి మా పార్టీ తరఫున మేము కూడా గెలిపించాం, కానీ ఇక్కడ మీరు వ్యవస్థ తప్పుబట్టగా రాజకీయ పార్టీ మాకేం సంబంధం? నేను అనేది ఏంటంటే వ్యవస్థ తప్పుబట్టగా బూత్ లెవెల్ ఆఫీసర్లు 100% తప్పు చేశారండి, కానీ ఓటు హక్కు ఉందా లేదా అని చూసుకునే బాధ్యత ప్రతి నాగరికుని పైన ఉంది కదండి. చెక్ యువర్ ఓట్ అని చెప్పి కూడా బూత్ లో పెట్టారు. ఇప్పుడు అయితే భారతీయ జనతా పార్టీకి పన్నా ప్రముఖులు ఉంటారు, ఒక్కొక్క పేజీకి ఒక్కొక్కరు, వాళ్ళు చూసుకొని ఆర్డర్ లేదంటే అంటే అప్పుడు అంత అయిపోయింది, ఇందాక అంత అయిపోయిన తర్వాత కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాడు. ఫస్ట్ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. ఏం సారీ అండి, లక్ష ఓట్లు తీసేసినాక సారీ చెప్తే? ఒకటి ఇక్కడ ఏంటంటే మిత్రులు, ఏంటంటే ఈ కేసీఆర్ నిను టిఆర్ఎస్ ని ఎవరే అనలా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుకున్నారు, ఆయన టిఆర్ఎస్ అన్నట్లుగా తీసుకొని ఆయన రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే సపరేట్ ఎటర్నల్ బాడీ కాబట్టి మేము దాన్ని కూడా అంటలేము, మేము ఒక మాట కూడా అంటలేము, మనని కూడా ముందు అవుతున్నాం. మిత్రుడు మళ్ళీ ఎలక్షన్ లో గెలిచే అవకాశాలు వచ్చినాయి మీకు, గెలిస్తే గెలుస్తారు, బాగుంటుంది మీ పరిస్థితి, అధికారంలో ఉంటారు. కానీ ఏంటంటే మీరు ఇప్పుడు మళ్ళీ తప్పులు చేయడం మొదలు పెట్టమండి. మీరేమంటున్నారు, ఓటు ఎందుకు చెక్ చేసుకోవాలి, బాధ్యత లేదా మీకు అని అడుగుతున్నారు. ఒకటి దానికి నా జవాబు ఒకటి, 2014 జిహెచ్ఎంసీలో ఓటేసి ఆ తర్వాత ఆ చోటు నుంచి మారకుండా అడ్రస్ అదే ఉంచుకొని మిగతా ఫ్యాక్టర్స్ ఏమి మారకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎందుకు పోవాలండి పొద్దాక? వాళ్ళకేం పని అండి? వాళ్ళ డ్యూటీ నాది కాదు, వాళ్ళ డ్యూటీ నాది, వాళ్ళ వేరే పనులు లేవా? వాళ్ళ జీవితాలు ఎలక్షన్ లో ఓటు ఉందా లేదా 24 గంటలు చెక్ చేసుకుంటే కళ్ళు నిఘా పెట్టేనా? అది ప్రజల పని కాదు. ఎలక్షన్ కమిషన్ ఇంకొక పొరపాటు చేసినట్టు అసలు సవరణలు అడిగి వాళ్ళు చేశారా? లోక్సభ ఎన్నికల కల్లా సార్ సరిదిద్దుతామంటారు, వారు ఎవరి పేరు నమోదు చేసుకోలేదు. నిన్న ఇప్పుడు ఎట్లా సరిదిద్దుతారు? నిన్న కొంతమంది వచ్చారు, మా పేర్లు లేవని చెప్పన్నారు. కనీసం మీ దగ్గర ఆ వ్యవస్థ ఉండాలి కదా, అయిన పేరు ఫలానా బలరామ్ తెలుసు కదా, మిస్ అయిందంట, కనీసం నోట్ చేసుకునేటోడు లేడు, దిక్కు లేదా మాట్లాడేటోడు లేడు. అందుకని ఏంటంటే పూర్తిగా ఏంటంటే ఓటర్లను ఎట్టి పరిస్థితి, కొంతమంది ఉన్నారు, నెగ్లిజెన్స్ ఉంది, లేకపోతే సిటీలో తక్కువ పోలింగ్ ఎందుకు ఉంది, దానికి నువ్వు పోయి నా అడ్రస్ చేంజ్ పెట్టుకున్న దానికి దిక్కు లేదు, వాడు పట్టించుకోడు, అక్కడే ఓటర్ది, లేకపోతే పోలింగ్ బూత్ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు. వాళ్ళు ఏదో చేసి మనం జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు ఎవరు చేస్తున్నావు వాడు జాగ్రత్త. ఇంకొక అంశం ఉంది సార్, 50% మించొద్దు అని చెప్పంటూ స్థానిక సంస్థల్లో
బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటూ సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. దాన్ని ఆ కోర్టు ఆ పిటిషన్ని తిరస్కరిస్తూ దాన్ని విడ్రా చేసుకోవాలని ఆదేశించింది. 50% మించొద్దు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ కొట్టివేత. ఎట్లా చూడాలి సుభాష్ గారు, మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి తప్పుడు తడాకాలు ఎన్ని పెట్టినా కూడా, ఎన్ని అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించినా కూడా ముందుకెళ్ళాము. ముందుకెళ్తే ఏమైంది, సుప్రీంకోర్టు ముట్టకాయలు ఇచ్చింది. ఇది ఇది ఒక్కటే ఇన్సిడెంట్ కాదు, ఇది ఏంటంటే లాక్మ ఏక్ కాదు, అన్ని లాక్లే. అంటే ఏది ఏది ఇచ్చినా ఏంటంటే ముట్టకాయలు వేసింది అన్నారు. 12% రిజర్వేషన్స్ ముస్లిమ్స్ లెక్క అని చెప్తున్నారు, అది కూడా ముట్టకాయలు వేసింది. సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసిన తర్వాత వీళ్ళు పంపించిన కదా, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఒక నింద అన్నట్టు. ఇది ఒకటి ఉన్నది. అట్లా చూసుకుంటే పోతుంటే ఏంటంటే, ప్రతి దాంట్లో ముట్టకాయలు వేసుడే, ముట్టకాయలు వేసుడే అన్నట్టు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అదే అదే ముట్టకాయలు వేసుడు. అంటే ముట్టకాయలు వేసి ఏంటంటే, ఇవాళ మరి ప్రభుత్వంకి వస్తే ఏంటంటే గుండు ఉంటుందో మరి ఏంటంటే ఉన్న మొత్తం తలకాయ పోతుందో తెలియదు, కానీ ప్రతి దాంట్లో ఇదే పని అన్నట్టు. అంటే సుప్రీంకోర్టు అల్టిమేట్గా మీకు ముట్టకాయలు వేస్తే కానీ ప్రభుత్వం ఏర్పడగానే దీనిపైన దృష్టి సాధిస్తే ఇందులో ఏం స్వార్థం లేదని ప్రజలకు తెలుస్తుంది. ఎలక్షన్లను ఏదో దృష్టి పెట్టుకొని మీకు 12% మైనార్టీలకు, ఎస్టీలకు 4%, ఎస్సీలకు ఇలా పెంచుకుంటూ పోతే సుప్రీంకోర్టులో నిలబడేదని ప్రభుత్వానికి తెలుసు. తెలిసి కూడా వాళ్ళ వాళ్ళ ఓటర్లను ఆకర్షించి ఏదో సాధించాలనే ఒక ఉద్దేశంతో తీసుకుపోయి కేంద్రానికి పంపించింది. కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి. నింద ఎవరి మీద వేయొచ్చు? కేంద్ర ప్రభుత్వం మీద వేయొచ్చు. మేమైతే పంపించేసినాం, మేము ఇవన్నీ రెడీగా ఉన్నాం. అక్కడ కొర్రీ పడ్డది, అక్కడ కొర్రీ పడ్డది, సుప్రీంకోర్టులో పడ్డది, కేంద్రం ఆపేసింది వాళ్ళ మీద. ఈయనైతే చేతులు దుప్పుకొని చేసేసినంత ఫీల్డింగ్లో ఎన్నైనా మాట్లాడవచ్చు ప్రెస్లు పెట్టుకొని, కానీ ఇక్కడ అన్న ఈ కష్టాన్ని అనుభవించేదెవరు? అణగారిన వర్గాలు. ఎవరైతే ఆశ పెట్టుకున్నారో 12% రిజర్వేషన్లని ఎంత మబ్బ పెట్టారు మైనార్టీలని, అది కాదని కూడా వీళ్ళకు తెలుసు. తెలిసినా కూడా ఏదో చేస్తున్నాం కదా మేము. ఇప్పుడు ఇది కూడా 50% ఏమని అంటే, తమిళనాడు 59% ఉంది కాబట్టి అక్కడ దాని ప్రకారం చేస్తాం. అక్కడ ఆ దామాషా ప్రకారం అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ రిజర్వేషన్లు చెల్లుబాటు జరిగినాయి. దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము పంపిస్తామంటే అన్ని రాష్ట్రాలలో కుదరలే. అక్కడ కూడా ఈ ఇంత హైకోర్టు ఇవ్వాలి, సుప్రీంకోర్టు కూడా ఇవ్వాలి. ఇది కాదు చెప్పింది కదా, వాళ్ళు డిసైడ్ చేయడానికి మనం సాధించుకొస్తాం, మనం 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 ఇచ్చుకుంటాము. అదంతా అసలు రాజ్యాంగం అయిపోతుంది. దీని ఒక దీనికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, సెంట్రల్ ఉన్నది, దానికి సుప్రీంకోర్టు ఉంది, ఇవన్నీ నిబంధనల ప్రకారం చేయాలి. అట్లా మనం ఇచ్చుకుంటామంటే నాకే ఎక్కువ కావాలని, నాకు రాసుకోవాలి, నా కులం అదే అంటారు, నా కులమే ఎక్కువ, నా కులమే ఇంత క్రియేట్ చేసుకోండి, నాకు ఎక్కువ రావాలనుకుంటే ఇప్పుడు బీసీ కమిషన్ అనేది ఒక ఫార్మేషన్ అయింది. సో వాళ్ళు గణాంకాలు పరిశీలించి అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది ఎక్కడ ఫిట్ అవుతుందో దాన్ని బట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు కొట్టించినా కూడా మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయాలా ఏది వేయాలి చూసేసి అది రాజ్యాంగ పరంగా ఏదైతుందో దాని ప్రకారం మేము వెళ్తామండి. ఇప్పుడు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందంటే వీళ్ళు ఏ ప్రాజెక్టు చేసినా మేము కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకోలేరా అండి? ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారికి నిన్న ముట్టికాయ లేరా పాలమురెత్తిపోతల పథకంలో? సో ప్రతి ఒక్కరికి ఇస్తారు. రాజ్యాంగం మన కలిసి నాకు మీకు ఇక్కడ తప్పు జరుగుతుంది అంటే అది సక్సీడ్ అవుతామా మనం రాజ్యాంగం ప్రకారం మనకి ఏదైతే హక్కు కలిగించిందో దానికోసం మనం అడగడం తప్పు లేదండి. రాజ్యాంగం దాని పని నాకు చేసుకొని పోతుంది. మొట్టకాయలు వేయటం గురించి ఒకటి ఆయన డిఫెన్స్ లో ఏంటంటే వీక్నెస్, మొట్టకాయలు అందరికీ పడతాయి కోర్టు నుంచి ప్రతి సందర్భంలోనూ, ఏ పార్టీకి అయినా ఏ అధికారంలో ఉన్న వాళ్ళకి. కానీ మొట్టకాయలు తప్పితే మెచ్చుకోలే మాత్రం లేని పరిస్థితి ఉందనేది, అన్ని మొట్టకాయలే పడుతున్నాయి ఏంటని అడుగుతున్నారు. అంతేగాని మీకు ఇన్ని మొట్టకాయలు ఏంటి, ఇన్ని కేసులు మొట్టకాయలు పడుతున్నాయి అని చెప్పి ప్రభుత్వం రద్దు చేసుకుని పోయిన సిచువేషన్ కూడా మనం దేశంలో ఎక్కడ చూడలేదు. బాబారావు గారు ఒక్క నోటిఫికేషన్ విద్యార్థులలో ఇది లోపభూయిష్టమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ తో మీరు వెళ్తున్నారు. మీరు పక్కగా చేసే పని పక్కగా ఉండాలి, జరిగేది ఎంతో ఎంత మాక్సిమం అవకాశాలు ఉండవు. ఎందుకంటే మీకు కూడా బ్రహ్మాండమైన లాయర్లు ఉంటారు కోర్టులో, మీరు మీ వాదనను వినిపించగలరు. పైగా మీరు ప్రజెంట్ చేసుకునే కేసు కూడా బలంగా ఉండాలి.
ఇవన్నీ చేసుకొని మీ పక్క హోంవర్క్తో మీరు వెళ్ళాలి. హాచ్ పాచ్గా అది కొన్నిసార్లు ప్రజల్ని అన్నిసార్లు కాకపోవచ్చు, కానీ ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి చేసే పనులు ఇలాగే తేలుతాయి అక్కడికి వచ్చి. కాబట్టి ఏంటంటే చిత్తశుద్ధి ఇప్పుడు తాత్కాలికంగా ఏంటంటే కొన్ని ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా మీరు ప్రజలకు చేకూర్చగలిగారు. కానీ దానిలో కూడా కాంగ్రెస్కి సంబంధించినంత వరకు ఒక వైఫల్యం ఏంటంటే రాజశేఖర రెడ్డిని ప్రొజెక్ట్ చేసుకోవడంలో వీళ్ళు విఫలం చెందారు. రాజశేఖర రెడ్డికి ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఆయనే బిగిన్ చేసిన ఆయన, దాన్ని కాంగ్రెస్ ఓన్ చేసుకోవాలా? మీరు అది ఓన్ చేసుకోలేకపోవడం కూడా వాళ్ళ పొరపాటు. సరే, అంతకంటే ఎక్కువ కాకపోయినా సంక్షేమ పథకాలు మీరు చేశారు, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన సందర్భంలో మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఈ సంక్షేమ పథకాలు కూడా ఒక పాయింట్ దాటితే ఎగ్జాస్ట్ అయిపోతాయి, రేపు పొద్దున్నే ఎగ్జాస్ట్ అవుతాయి మీరు అధికారంలోకి వచ్చిన. వీటి కెపాసిటీ పోయి మీ ఒరిజినల్ తాలూకు మీరు చేస్తున్న పని తాలూకు కొన్ని ఇతర విషయాలు వస్తాయి చర్చలోకి. అందుకని ఏంటంటే ఇప్పటి నుంచి అయినా కానీ కొత్తగా మీరు అధికారంలోకి రాగలిగితే ఈ చేసే పని పక్కాగా చేసుకుని కోర్టులకి మళ్ళీ ఎవరు వెళ్ళినా మీరు గెలిచినట్లు కోర్టుకి వెళ్ళకుండా ఎందుకుంటారు? కాంగ్రెస్ ఏమి సీట్లు లేకపోయినా సున్నా సీట్లు వచ్చినా కేసులు పడతానే ఉంటాయి. ఎవరో వాళ్ళు వేస్తారు పబ్లిక్ ప్రతాళకు ఆలోచన ఉంటుంది, మనుషులు ఆలోచించేవాళ్ళే కదా. మనం క్లోజ్ చేయాల్సింది ఎన్వి గారు, మీరు ఫైనల్ గా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు దీని మీద, ఈ సబ్జెక్ట్ మనం క్లోజ్ చేయాలి? ఇప్పుడు ప్రజలకు తప్పుదారి పట్టేయద్దు, ఒక ఆశలు రేపద్దు అన్నట్టు. మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి కానీ కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని చెప్పి మీకు ఉన్న పరిధుల్లోనే చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు 12% ముస్లిం శాతం అన్నది, దీంట్లో నుంచి కట్ చేస్తారు చెప్పండి? బీసీ రిజర్వేషన్ కట్ చేస్తారా, ఎస్సీ నుంచి చేస్తారా, ఎస్టీ నుంచి చేస్తారా? అంటే మనకు ఒక మొత్తం బెంచ్ మార్క్ ఉంది అన్నట్టు, 50% దాటద్దని చెప్పి చాలా క్లియర్గా అన్నిట్లు ఉన్నది, స్థానిక సంస్థల్లో ఉన్నది, తర్వాత రిజర్వేషన్స్లో ఉన్నది, అన్నిట్లు ఉంది అన్నట్టు. ఇటువంటి దాంట్లో అంటే లేనిపోని ఆశలు ప్రజలకు రేపద్దు. ఉన్న దాంట్లోనే ఏంటంటే మీరు అడ్జస్ట్ చేయండి, ఎకనామికలీ వీక్ వర్డ్ ఏంటంటే బ్యాక్వర్డ్ ఏందో వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేయండి. కానీ కానీ కేసీఆర్ చెప్తున్న ఫార్ములా ఏదైతే తమిళనాడుకి ఇచ్చిండ్రు మాకెందుకు ఇవ్వరు అని చెప్పి ఆయన పదే పదే చెప్తారు అన్నమాట. ఎప్పుడు చూసినా తమిళనాడు ఏంటంటే మొత్తం ప్రత్యేకమైన సిచ్యువేషన్. అప్పుడు అక్కడ ఎల్టీటీఏ ప్రభావం ఉంది కాబట్టి అక్కడ శ్రీలంక నుంచి ఏంటంటే అక్కడ జాఫ్నా నుంచి మనకు మొత్తం తమిళ సోదరులకు బాగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కానీ వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మీరు ఒక మత పదంలో చెప్పాలి, మీరు రిజర్వేషన్ల విషయంలో కూడా ఇప్పుడు సుభాష్ గారు చెప్పినట్టు అది రిజర్వేషన్లు అనేది ప్రతి ఒక్క వ్యవస్థ ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వర్గానికి అవసరం. దానికి భిన్నంగా ఏదైతే చట్టసభలో మనకు 50% మించో దన్నదో దాని ప్రకారమే చేసుకుంటూ పోతేనే వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రజలు చాలా చైతన్యవంతులు, కల్లిబోలి మాటలతో మీకు అంతిస్తాం ఇంత ఇస్తాం అంటే నమ్మే స్టేజ్లో ఎవరు లేరు. సార్, మేము స్థానిక కులాల వారికి కూడా ఎంబీసీ కార్పొరేషన్ వేసి వాళ్ళని ఏ విధంగా చేయాలో అనేది ఒక సెపరేట్ కార్పొరేషన్ కూడా మేము వేసినామండి. అంటే ద మోస్ట్ బ్యాక్వర్డ్ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ని కూడా మేము క్లాసిఫై చేసి ఈరోజు బీసీ కమిషన్ దాని మీద వర్కౌట్ చేస్తుంది. సో డెఫినెట్లీ రిజర్వేషన్ అమల్లో మేము ఖచ్చితంగా దృఢ నిశ్చయంతో అమలు చేస్తాం. అంటే తమిళనాడుకి ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వరు అనేది రాజకీయ వాదన, దాని అంతా ఎవరు కాదన్నారు. కానీ రాజకీయ వాదన వేరు, కోర్టులో వాదన ప్రజెంట్ చేసేది వేరు. కోర్టు వాదన ప్రకారం టెక్నికల్గా లాజికల్గా చేయగలగాలి. రెండోది ఏంటంటే అసలు మీరు రిజర్వేషన్లు ఇన్ని చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు ఉద్యోగాలన్నీ ఉన్నది ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉన్నాయి. ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అడిగే ప్రశ్న ఎందుకు రాదు, ప్రసక్తి ఎందుకు రాదు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అడిగేది బేసిక్గా తీసుకుంటే దీనికంటే ఎక్కువ మేలు దొరుకుతుంది ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ నాగేష్ ముదిరాజ్ గారు, థ్యాంక్ యూ అనూప్ గారు, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ సుభాష్ గారు. ఇది మొత్తంగా రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరింత జాగ్రత్తగా చేసి ఉండాల్సింది. ఏదేమైనా ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏదొచ్చినా కానీ కొంత ఆ విషయంలో సీరియస్ వర్కౌట్ చేసిన తర్వాతే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతే బాగుంటుంది. కోర్టుల ముందు నవ్వుల పాలయ్యే పరిస్థితి మాత్రం ప్రభుత్వాలు తెచ్చుకోవద్దన్నది మేధావులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.